మొన్నటి రోజు 2 రోజుల క్రితం తిరుమలలో నేను దర్శనానికి పోయినప్పుడు అక్కడ ఒక స్వామి కనిపించి నాకు, మీరు జనసేన పార్టీ నాయకులు కదా, మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను, దీనిపైన మీరు మాట్లాడితే బాగుండని చెప్పి ఒక స్వామి అడగడంతో అడిగా. తిరుమలలో శారదాపీఠ స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఒకనొక జగన్కి సొంత చిన్నాన లాంటి వ్యక్తి కూడా అతను. ఆయన ఏమి చెప్తే జగన్ చేస్తాడు. ఆయన ఆస్తులన్నీ కూడా జగన్ దగ్గర ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి. ఆయన ధర్మారెడ్డితో కలిసి, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తిరుమలలో అక్రమంగా 6 అంతస్తుల భవనం కట్టినారు. వీళ్ళు ఒకసారి చూడండి, దానికి ఎటువంటి సేఫ్టీ అథారిటీస్ లేవు. అది ఒకవేళ కూలిపోతే ప్రాణాపాయం నష్టం ఉంటుంది, చాలామంది చనిపోవచ్చు. ఏం సేఫ్టీలో చెప్తే సరే వెళ్ళి చూసొస్తాం స్వామి అని చెప్పి వెళ్తూ నాతోటి మీడియా మిత్రులు కొంతమంది తిరుమలలో ఉంటే చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది పెద్ద స్కామ్. అసలు తిరుమలలో పీఠాధిపతులు మఠాలు ఇచ్చినారా, 5-స్టార్ హోటల్ ఇచ్చినా అర్థం కావట్లే. లోపల 5-స్టార్ తలపించే విధంగా సెంట్రల్ ఏసీ రూములు, అంత స్టార్ హోటల్ ఉన్నాయి. ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం, ఆదివారం, శుక్రవారం, ఈ 3 రోజుల్లో ఒక్కొక్క రూమ్ 5,000 నుంచి 6,000 అంట. ఒక్కొక్క రూమ్ మఠాలు తరపతి బట్టి, ఒక మఠం అయితే 6,000, ఒక మఠం అయితే 3,000, ఒక మఠం అయితే 4,000. మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఎక్కువ జనం వచ్చారంటే సిండికేట్, అందరూ ఒకే రేటు పెట్టుకోవాలని. ఇవన్నీ కూడా ఒకరిద్దరు చేతుల్లోని తిరుమల, ఈ మఠాలన్నీ కూడా ఒకరిద్దరు చేతుల్లోనే ఉంది. ఈ 2 రోజులు మేము ఇదే పనిచేసాం. మొన్న ఇల్లుచాక మా నాయకులతో కలిసి తిరుమలలో అన్ని మఠాలు కనుక్కున్నాం. ఏది టీటీడీ భక్తులు స్వామి మీద ప్రేమతో, పీఠాదుల మీద ప్రేమతో వాళ్ళు కొన్ని ఇచ్చుంటారు అప్పట్లో, కట్టుకోండి స్వామి అని. వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళ చేతగాక తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే గారు కుమారుడు గాను, ఎక్స్ఎమ్మెల్యే కుమారుడు గాను, లేకపోతే గతంలో ఉన్న వైసీపీ నాయకులకు భయపడిపోయి వాళ్ళు హుక్కుం జారీ చేశారు. పలానా వ్యక్తికి మీరు మఠాలు ఇవ్వకపోతే మీ మఠాలు క్యాన్సిల్ చేసేస్తాం అంటే వాళ్ళు భయపడిపోయి ఓ 1 లక్షకో 2 లక్షలకో నెలకు మాకు కట్టేసేయండి, మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు. అలా తిరుమలలో 15 మఠాలు ఇచ్చారు. ఈ మఠాలన్నిటి కూడా వేషరాజ మఠం కేంద్రంగా జరుగుతున్న కుట్రది, పెద్ద స్కామ్ ఇది. దీంట్లో నేను అన్నీ కనుక్కున్నా, వెళ్ళాక ఆధారాలన్నీ ఉన్నాయి. ఒక పెళ్లి చేయాలంటే ఒక సామాన్యుడు, ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో భక్తితో పెళ్లి చేసుకుని తిరుమలకు వస్తే 100 మందికి చేయనట్టువాడు. 100 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి, 200 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి, 300 మంది చేసుకున్నా 300 మంది డబ్బు కట్టాలి. ఎంత అన్యాయం సరే? అంటే 300 మందికి ప్యాకేజ్ అది, నువ్వు ఎంతమంది అని చేసుకో, 300 మంది డబ్బు కట్టాలి. సరే నువ్వు ఈ మఠం ఒకటి చేయడం, ఇంకొక మఠంకి వెళ్తే వాడు అదే అంట. ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు పేర్లు కూడా చెప్తా, వాళ్ళిద్దరి మీద ఈయో గారు కంప్లైంట్ ఇవ్వబోతున్నా, ఈయో గారు రేపు కలవబోతున్నా, రేపు రాసి సార్ రమ్మన్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేశారని ఆలోచన వచ్చినప్పుడు ఈ మఠాల నుంచి మొదలెట్టాలి. ఎందుకంటే పెద్ద స్కామ్, ఎంతసేపు అందరూ టికెట్లు రూమ్లు అవే చూస్తారు, కాదు ఇది పెద్ద స్కామ్. నెలకి గత అధికార పార్టీకి 75 నుంచి 80 లక్షలు వెళ్తుంది ఇంటికి. 75 నుంచి 80 లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి ఇద్దరు వ్యక్తులు, తిరుమలలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు 75 నుంచి 80 లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి, తిరుమలలో పోలీస్ అధికారులకి, టీటీడీ అధికారులకు ఇస్తున్నారట గత 4 సంవత్సరాలుగా. అంటే దాదాపు 25-30 కోట్ల డబ్బు. ఇవన్నీ ఇది ఎవరి డబ్బులు ఇవ్వండి? భక్తుల డబ్బులు, భక్తుల్ని బెదిరించి మోసం చేసి తీసుకున్న డబ్బులు. మఠాల్లో రూములు తీసుకోవాలంటే రికమెండేషన్, 3,000 వాడికి ఇవ్వాలి, 3,000 ఇంకోటికి ఇవ్వాలి, 2,000 ఇంకోటికి ఇవ్వాలి. పాపం భక్తులు పైకి వస్తారు, ఇబ్బంది పడతారు. ఈ మఠాల ప్రక్షాళన చేయాలి. నిజమైన మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలి. ఆయన ఉంటాడు, శిష్యుడు ఎవడో ఉంటాడు, ఆయనకి వాడికి ఇచ్చుకోండి. వాడు ఎవడో 4వ వాడు 5వ వాడు గుజరాత్ వాడు, మహారాష్ట్ర వాడు, ఎక్కడెక్కడి నుంచి వచ్చేటి ఉన్నారు మఠాలు పెట్టుకొని. తిరుపతిలో మనం ఇంతమంది ఉన్నారు, ఒకరికి ఉద్యోగంలో మఠాల ఉద్యోగ వీరుల, మళ్ళీ స్థానికులు ఉద్యోగ వీరులు. ఎందుకంటే విషయాలు బయట తెలుస్తాయి కదా ఏం జరుగుతుందో. బయట పట్టుకొస్తాడు హిందీ వాడినో, గుజరాత్ వాడినో, అస్సాం వాడినో, పాకిస్తాన్ పట్టుకొచ్చి పెడతారు. ఎందుకంటే వాడి విషయాలు తెలియవాడు ఏం జరుగుతుంది లోపల. కాబట్టి ఇప్పుడు కానీ దీని కానీ సరిదిద్దకపోతే తిరుమల మఠాల కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను వెళ్ళి చూసాము, దాదాపు మేము ఒక 12-13 మఠాలు చూసాం వెళ్ళి లోపల. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. కొన్ని అయితే శిథిలాలు కూలిపోయేలా కూడా ఉంది. దాని కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే ఈవో గారిని కలిసి వెంటనే పనికొచ్చే మఠాలు పెట్టుకొని
మిగతా మఠాలు కొట్టేయండి సార్, లేదంటే భక్తులు ఇబ్బంది పడతారు. చాలా పెద్ద స్కామ్ ఇది, ఇది ఒక రాకెట్, మఠాల ముఠా రాకెట్ ఇది. దీని పేరు రామ్ముఠా, దీని మీద మేము పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం, ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. మఠాల పేరుతో చేస్తున్న అన్యాయం అవినీతి మొత్తం బయట పెడతాం. నిజంగా భక్తులు, తిరుమలకు వచ్చిన భక్తులు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవాలి. లేని పక్షాన వాళ్ళకి రూములు దొరకకపోతే ఈ మఠాల కేంద్రంగా నిజమైన భక్తులకి 1000కో 500కో రూమ్ ఎంత వాటో అంత ఇవ్వాలి. నిజంగా వాళ్ళకి ఎందుకు మఠాలు ఇస్తారండి? భజనలు చేసుకోమను, అన్నదానాలు చేయమని మఠాలు ఇస్తారు. ఇలా మఠాల్లో పెళ్ళిళ్ళు, శోభనాలు, వ్యాపారాలు ఒకటి కాదు, అన్నీ జరుగుతాయి. ఏం కాదు జరుగుతాయి, మఠాలు అన్నీ జరుగుతాయి. చూసా మఠాల్లో ప్రతి జరుగుతుంది. పేరుకే మఠం, 5-స్టార్ హోటల్ తలపించేలాగుంది. స్వరూపానంద స్వామి కట్టే హోటల్ మఠం అయితే 6 అంతస్తుల భవనం, కింద అండర్ గ్రౌండ్ సీక్రెట్ రూమ్స్ అట్ట 3, మళ్ళా అనంత పద్మ స్వామి టెంపుల్ అనుకున్నాడు నెల ఆయన. 3 సీక్రెట్ రూమ్లు కట్టుకున్నాడు. వాడు అడిగితే ఏమంటే సార్, ఇది 3 సీక్రెట్ రూమ్లు సార్, ఏమంటే ఓపెన్ చేయలేవాడు, తాళాలు లేవు సార్ అన్నాడు. దాంట్లో ఏదో ఉంది ఆ సీక్రెట్ రూమ్లో కూడా, సీక్రెట్ రూమ్ సార్ ఇవంతా అన్నాడు. చేసేదే దేవుని సేవ, మళ్ళీ సీక్రెట్ రూమ్లా. ఇలా అన్ని మఠాలు, ఒక మఠమనే కాదు, ఇది పెద్ద రాకెట్ అండి, పెద్ద స్కామ్. దీని మీద జనసేన పార్టీ అయితే తీవ్ర ఫైట్ చేస్తాం. ఈఓ గారు కలుస్తాం, ఎస్పీ గారిని కలుస్తాం. ఆ ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో, మొత్తం మఠాలు కైవసం చేసుకున్న వైసీపీ నాయకులు ఉన్నారో, వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. మొత్తం వాళ్ళు తిన్న టీటీడీ దేవస్థానం డబ్బులు, భక్తుల డబ్బులు కూడా కక్కిస్తాం. చాలా అవినీతి జరిగింది మఠాల స్కామ్లో. ఇవన్నీ కూడా గతంగా ఉన్న ఈఓ ఆయనకు అనుసరణ జరిగింది. ఆయనకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. ఆయనకు అనుసరణలో అప్పుడు ఉన్న అధికార పార్టీ యంత్రాంగం, అప్పుడున్న ఎమ్మెల్యే స్థానంలో జరిగింది చెప్పి కూడా వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మాకు మీడియా కూడా సహకరించాలి ఈ విషయంలో, ఎందుకంటే తిరుపతి పవిత్రత మనం కాపాడాల్సిన బాధ్యత మీకు మాకు మనందరికీ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు ఉదయం ఒక ఆర్టికల్ చూసాను పేపర్లో, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి, నేను దానికి కౌంటర్లు ఇచ్చాడు, పేపర్లో ఆర్టికల్ వస్తే దానికి కౌంటర్ ఇచ్చాడు. నేను ఎప్పుడో రాజీనామా చేశాను, దాన్ని పబ్లిసిటీ చేయలేదు కదా అని. 4వ తారీఖు ఆయనకి సీట్ కన్ఫామ్ చేశారు, అభ్యర్థిగా తిరుపతి అభ్యర్థిగా కన్ఫామ్ చేశారు. ఆయన ఎప్పుడు రాజీనామా చేశాడు? 6వ తారీఖు. ఈ 4 నెలలు నువ్వు డిప్యూటీ మేరకు ఉన్నావు కదా, ఎందుకు చెప్పలేకపోయావు? మామూలుగా ఆడు ఇంత రోడ్ వేసి అభినయ రోడ్ వేసాడు అని ఫేస్బుక్లో పెడతారు, అన్న ఇటుకి పెట్టాడని ఫేస్బుక్లో పెడతారు, అన్న లైట్ లేస్తున్న ఫేస్బుక్లో పెడతారు, అన్న రాజీనామా ఎందుకు ఫేస్బుక్లో పెట్టలేదు, మీరు టీవీలో ఎందుకు పెట్టలేదు, అన్నీ పెడతారు ఫేస్బుక్లో. మీ పేపర్ ఉంది, మీ టీవీ ఉంది, మళ్ళీ కావాలంటే ప్రతిపక్ష నాయకులు ఫోన్ చేసి చూడు రోడ్ ఎట్టేయమని చెప్తారు కదా. రాజీనామా ఎందుకు పబ్లిసిటీ చేయలేదు? నిజమే కదా, తప్పేముంది? అంటే ఆ 4 నెలలు ఏం జరిగింది? ఆ 4 నెలలు మున్సిపల్ ఆఫీస్లో ఏం జరిగింది? ఆ 4 నెలలు ఆయన మేరకు డిప్యూటీ మేరకు ఉన్నాడు కదా, నీకు అభ్యర్థి అనౌన్స్ చేసిన రోజు రాజీనామా చేసేసి ఉండొచ్చు కదా. నేను అభ్యర్థిని ఎలక్షన్ ముందు, నామినేషన్ వేసిన ముందు రాజీనామా చేసినాడు. ఆ విషయాన్ని వాస్తవం తెలిసింది కాబట్టి బయట పెట్టారు, పేపర్లో ఆర్టికల్ వచ్చింది. దాన్ని ఖండిస్తూ వాళ్ళు పొద్దున మళ్ళీ ఏదో నోటు ఇచ్చారు, లేదు మేము నీతి నిజాయితీ ఉంటాం, కరెక్ట్గా ఉంటాం అనేసి. చూద్దాం, ఒకటి కాదు, తిరుపతిలో చాలా ఉన్నాయి, చాలా తవ్వకాలు ఉన్నాయి. ఆ తవ్వకాలు బయట పెట్టడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. అన్ని తవ్వకాలు ఉన్నాయి. తిరుమలలో కూడా అన్ని శాఖలు అవినీతి జరిగింది. అన్ని శాఖలో టీటీడీ, జేఈఓ ఆఫీస్, పద్మావతి ఎంక్వైరీ, తలనీలాలు తీసుకోట, ఎంబీసీఐ ఆఫీస్, ప్రతి చోట అవినీతి జరిగింది. మొత్తం బయటికి తీయాలి, అన్నీ బయటికి తీస్తాం. ఎవరైతే అన్యాయంగా అక్రమంగా దోచుకున్నారో వాళ్ళందరినీ కూడా జైలుకి అయితే పంపిస్తాం. ఎందుకంటే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆశయం. ఆయన చూసే తిరుపతి ప్రజలు ఓట్లేశారు, తిరుపతిలో గెలిచాం 62,000 మెజార్టీతో. కాబట్టి మనం తిరుమల తిరుపతి కాపాడాలి, స్థానికులకు దర్శన భాగ్యం కల్పించాలి. తిరుపతిలో ఉన్న ప్రతి పౌరుడు, తిరుపతి ఓటరు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఖచ్చితంగా తిరుమల నుంచి ప్రక్షాళన మొదలెడతామని కూడా హామీ ఇస్తున్నాం. ఒక అతని పేరు రవీంద్ర బాబు అంట, ఇంకో అతను ఎవరో బ్రహ్మనాయుడు రామారావు అంట. ఇద్దరిలో రవీంద్రబాబు అతను ఏదో మాజీ బోర్డు మెంబర్ ఎవరికో ఒక అతనికి బంధువు అంట. అతను అతను దగ్గర 8 మఠాలు అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అతని పేరు చెప్పాలంత హీరోయిన్ కాదు అతను, అది పెద్ద దొంగల ముఠా, మఠాల ముఠా నాయకుడు ఆయన.
ఆయన కనుసన్నంలోనే తిరుమలలో 7-8 మఠాలు తిరుగుతూ ఉంది. వైశ్యరాజ మఠం వేదికగా, ఆ మఠం వేదికగా పెళ్ళిళ్ళు ఏంద్రగా అది చెప్తున్నాం కదా, 5-స్టార్ హోటల్లో పెళ్ళిళ్ళు చేయొచ్చు. తిరుమలలో పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి లేదు, ఆ వ్యవస్థ తీసుకురావాలి. తిరుమలలో భక్తులు నిజంగా పెళ్లి చేసుకుని వచ్చేవాడు సంతోషంగా పెళ్లి చేసుకునే విధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలి. మేము అధికారంలోకి వచ్చాం, 20 రోజులు అయింది, ఖచ్చితంగా భక్తులందరూ కూడా అన్ని విధాలుగా సదుపాయాలు కలిగిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. దీనిపైన డిమాండ్స్ ఉన్నాయి మాకు, స్థానికులకి భక్తులకి దర్శనమిస్తామన్నారు, అలాగే ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెడుతున్నాం. స్థానికంగా చాలామంది నిరుద్యోగ తిరుపతిలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్థానికులకు ఉద్యోగం ఇవ్వండి. అలాగే తిరుమలలో పరిశుభ్రత సరిగా లేదు, ఈ మధ్య రూములు చాలా చండాలంగా తయారైపోయి మఠాల మీద ఇంట్రెస్ట్ పెట్టి రూములు తెలియారు. మీరు పోయి పద్మావతి ఎంక్వైరీలో పోండి, రూమ్ అడగండి, ఉందని చెప్తాడా? లేదు. ఎంబీసీ పోండి, లేదు. 50 రూపాయలు రూమ్ అడగండి, లేదు. ఎందుకు లేదు? మఠాల వ్యాపారం జరగాలి కదా, మఠాల వ్యాపారం జరగాలి. నేను కూడా ఏం చేస్తా, ఫోన్ చేస్తా, నేను కిరణాలు మాట్లాడుతున్నా అంటే చెప్పండి సార్, సార్ ఇప్పుడే ఇచ్చినాం సార్, కొంచెం ముందు వచ్చిట్టేం సార్, 10 నిమిషాలు ముందే అయిపోయింది సార్ అంటాడు. అదే వాడే సలహా ఇస్తారు, ఎట్టబా ఇప్పుడు మా ఇంపార్టెంట్ మా బంధువులు వచ్చారు, ఏంటి పరిస్థితి కొండపని అంటే, సార్ మనకు తెలిసిన మఠం ఉంది పోతారా చెప్తాను అంటాడు. పద్మావతిలో బ్రోకర్ పెట్టి వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా పెద్ద కథ, నెట్లో జరుగుతుంది వాస్తవం, మీకు అందరూ కూడా తెలుసు, తిరుమలలో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి భక్తుడు తెలుసు. ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఆపేద్దాం, తిరుమలని పరిశుభ్రంగా శుభ్రతగా పెడదాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గత 5 సంవత్సరాల్లో ధర్మారెడ్డి సహా ఎవడైతే కింద స్థాయిలో సూపరింటెండెంట్లు, ఏఈఓలు, డిప్యూటీ వాళ్ళు ఎవరైతే పనిచేసినారో ప్రతి ఒక్కరు అవినీతి చిట్ట బయట తీస్తాం, అదే పనిలో ఉన్నాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.